ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల సమీకరణలు కీలంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయం అయిపోయింది. సీట్ల సర్దుబాటుపైన కూడా కసరత్తు జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి బీజేపీ అడుగులు ఎటువైపు? 2014 సీన్ రిపీట్ చేస్తూ టీడీపీ జనసేనతో కలిసి వెళ్తుందా? సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందన్న వ్యాఖ్యల్లో ఏదైనా మతలబుందా? పొత్తుల ఎత్తులపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ చర్చ నడుస్తోంది. ఏపీలో వైసీపీ సింగిల్గా ఎన్నికల బరిలోకి దిగబోతోంది. టీడీపీ జనసేన 2014 పొత్తుల తరహాలో బీజేపీ తమతో కలిసి రావాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత అధికారికంగా రెండు పార్టీలు స్పందించలేదు. పైగా ఎన్డీఏలో టీడీపీ చేరుతోందని ప్రచారం సాగుతోంది. ఇద్దరు నేతల భేటీ జరిగి చాలా రోజులు గడిచినా పొత్తుపై ఎలాంటి నిర్ణయం బయటకు రాలేదు. ఈ సమయంలోనే పొత్తులపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుందని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే పొత్తులో బీజేపీ కూడా కలిసి వస్తుందని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదే క్రమంలో పొత్తుపై ఊహాగానాలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కలిశాడు కేంద్ర హోంశాఖ మంత్రిని. ఎవరు కలవలేదని చెప్పట్లేదు. కలిసిన తర్వాత ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, మా అమిత్ షా గారు కూడా చెప్పలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో హోంమంత్రిని కలిసేటువంటి సిస్టము న్యాచురల్గా ఉంటుంది. అధికారికంగా ప్రకటన వచ్చే వరకు మనం అన్ని ఊహాగానాలకు సంబంధించిన విషయంలో మేము సమాధానం చెప్పలేము. ఊహాగానాలపై స్పందించడం అనవసరం అన్నది విష్ణువర్ధన్ రెడ్డి వాదన. అయితే కొద్ది రోజుల క్రితం సరైన సమయంలో సరైన నిర్ణయం ఉండబోతుందంటున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. మరో నేత సత్యకుమార్ మాత్రం అధిష్టానానిదే ఫైనల్ నిర్ణయం అన్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు స్పందిస్తున్నారు. కానీ అసలు నిర్ణయం ఏమిటనేది మాత్రం ఎవ్వరూ చెప్పట్లేదు. దీంతో ఎన్నికల వేళ పొత్తులపై సమీకరణలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.